గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించిన విధంగా విజయాన్ని దక్కించుకోవడంతో త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆశావాహులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎంపీ టికెట్లు దక్కించుకునేందుకు తమకున్న పలుకుబడినంతా ఉపయోగించి ఢిల్లీ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున టికెట్ కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. నేడు ఈ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ కావటంతో పోటీ చేసే ఆలోచన ఉన్నవాళ్లంతా గాంధీభవన్ క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే 17 లోక్సభ స్థానాలకు గాను 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్లు దక్కించుకునేందుకు ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, బడా కాంట్రాక్టర్లు ఇలా చాలామంది పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఈ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నియమాలు పాటిస్తుంది, పార్టీ సీనియర్ నేతలకు అవకాశమిస్తారా లేక యువ నాయకులకు అవకాశమిస్తారా అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు పెద్ద పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు, సీనియర్ నేతలు చాలామంది టికెట్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటు మరెంతో మంది కీలక నాయకులు ఖమ్మం ఎంపీ సీటును దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.